కాదు మా జిల్లాకు సంబంధించిన విషయం అధ్యక్ష. అగ్నికుల క్షత్రియులకి గతంలో బీసీ సర్టిఫికేట్లు ఇస్తూ ఉండేవారు అధ్యక్ష. కానీ 2016లో మా ప్రాంతంలో టీడీపీ వాళ్ళు గెలవలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారని కక్ష సాధింపుతో అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వటం ఆపేశారు అధ్యక్ష. మనకి కడప, నెల్లూరు అలాగే తమిళనాడు, తెలంగాణలో అంతా కూడా ఈ అగ్నికుల క్షత్రియులకి బీసీ సర్టిఫికేట్స్ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ది ఏపీ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రూల్స్ 1997లోని రూల్ 5A నుండి 5E ప్రకారం సర్టిఫికేట్ మంజూరు అధికారి దరఖాస్తుదారు ఇచ్చిన సమాచారాన్ని, పత్రాలని, సాక్ష్యాలని ధృవీకరించాలి అధ్యక్ష, లేదా తదుపరి విచారణ లోతుగా చేయాలని భావించినచో తల్లిదండ్రుల బంధువుల సర్టిఫికేట్లని పరిశీలించాలి, లేదా గ్రామంలో బహిరంగ నోటీస్ ఇచ్చి విచారణ ద్వారా చూడాలి? కానీ ఇది కేవలం చట్టబద్ధమైన ప్రక్రియ చేయకుండా ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా అధికార బలంతో కక్ష సాధింపుతో నగిరి, పుత్తూరు, సత్యవేడు, కాళహస్త్రి అలాగే చిత్తూరు ఇక్కడ ఈ బీసీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల మా జిల్లాలో 22,000 మంది ఈ అగ్నికుల క్షత్రియులు అనేక రకమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. విద్యార్థులకేమో స్కాలర్షిప్స్ అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి అధ్యక్ష. నిరుద్యోగులకి ఈ కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు పోగొట్టుకుంటారు. ఎందుకంటే తాతలకు ఉన్నాయి, తండ్రులకు ఉన్నాయి, ఇంట్లో పెద్ద కొడుకుకి ఉన్నాయి, చిన్న కొడుకు లేకుండా ఇలాగా ఈ ఆపటం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా జగనన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఈరోజు వాళ్ళు బీసీ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల చాలా మంది మిస్ అవుతున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్రకు వచ్చినప్పుడు మాది యాక్చువల్గా తమిళనాడు బార్డర్ ప్రాంతం అధ్యక్ష. సత్యవేడు, నగిరి, పుత్తూరు అంతా కూడా కొండ ప్రాంతము, వర్షాలు ఉండవు, చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరినీ చూసి ఖచ్చితంగా దాన్ని పరిశీలించి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్కి ఈ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను అధ్యక్ష. కన్సర్న్ మినిస్టర్ ద్వారా ఇది గతంలో ఇస్తున్నది కేవలం ఈ కక్ష సాధింపుతో చేశారు. ఇంతవరకు కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓలకి ఏ విధమైన ఇవి లేకపోవటం వల్ల వాళ్ళు గెజెట్లో తీసేశాం కాబట్టి చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఇవ్వడానికి కుదరదు అంటున్నారు. పక్క జిల్లాల్లో ఇస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం అన్యాయం అయిపోవటం కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని పెద్ద మనసుతో పరిశీలించి ఇమీడియట్గా